Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణ మళ్ళీ కులకలం. జగన్పై ఈసారి మరో కోణంలో కవ్వింత. సమాజంలోని అన్ని వర్గాలతో కలిసిమెలిసి వ్యవహరించే రెడ్లు ఇవాళ ఒంటరవుతున్నారు. జగన్ అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. ఇతర సామాజిక వర్గాలు రెడ్లకు దూరం అవుతున్నాయి. జగన్ చుట్టూ ఉన్న రెడ్లైనా తనకు ఎందుకు చెప్పడం లేదు అని ఓ రెడ్డి ప్రముఖుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎదుట బోరుమన్నాడు. కలవరపడ్డాడు. సమాజంలో అన్ని కులాలను సమానంగా ప్రేమించే మా రెడ్లకు ఏమిటి దురవస్థ, ఇలాగైతే ఎలా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏమోయ్ జగను ఇకనైనా ఆత్మస్థుతి, పరనిందకు స్వస్తి చెప్పి వాస్తవిక దృక్పథంతో నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవోయ్ అని ఆర్కే తన కొత్త పలుకు వ్యాసంలో హితవు చెప్పాడు. సరే, దీన్ని ఇక్కడ కట్ చేస్తే సదరు రెడ్డి ప్రముఖుడెవరో కానీ కేవలం ఆర్కే చెవిలో మాత్రమే చేసిన వ్యాఖ్యల్లో పరోక్షంగా మీ కమ్మోళ్ళు విడిగా ఉంటారు. ఎవరితోనూ కలవరు, కానీ మా రెడ్లు అందరితోనూ కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు మేం కూడా మీలాగే సమాజంలో ఒంటరి అవుతున్నాం. చంద్రబాబు వల్ల మీరు, జగన్ వల్ల మేం, పెత్తనం అధికారం అనే యావతో మనమిద్దరము సమాజంలోని ఇతర కులాలకు దూరం అవుతున్నాం అనే భావన ఏమీ వినిపించలేదా? ఏం అలా అర్థం కాలేదా? నిజానికి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటి? రెడ్డి వర్సెస్ కమ్మ. అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న కమ్మోళ్లను జగన్ కక్షగా సతాయిస్తున్నాడనేది టీడీపీ కమ్మల కలవరం, ఆందోళన. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా మద్దతుగా ఉన్న వారిని మాత్రమే జగన్ టార్గెట్ చేస్తున్నాడని, తన పార్టీలోని కమ్మోళ్ల పట్ల బాగానే ఉంటున్నాడని జగన్ వర్గం సమర్థన. విషయం ఏదైనా జగన్ కమ్మోళ్లను టార్గెట్ చేస్తే రెడ్లు మిగతా కులాలకు దూరం ఎలా అవుతారు? రాధాకృష్ణ వాదనలో భావనలో వేసమెత్తు లాజిక్ ఉందా అసలు? అసలు ఇక్కడ మిగతా కులాలతో పంచాయతీ ఏమున్నది? ఏంటో రాసి రాసి టీడీపీ జెండా మోసి మోసి ఇలా మారిపోయాడేంటో ఆయన. అయితే రాధాకృష్ణ వ్యాసంలోని కొన్ని ప్రశ్నలకు జగన్ వర్గం నుంచి సమాధానాలు లేవు, ఇప్పుడప్పుడే దొరకవు. ఒకటి, జగన్ సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో ఆయన భార్య బిడ్డ కూడా జగన్ మాటల్ని నమ్మడం లేదు. ఆ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న జగన్ తను అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడుస్తున్నా ఏమీ తేల్చలేకపోయాడు. దేనికి? కేసు సిబిఐకి ఇస్తే తనకొచ్చే నష్టమేంటి? హత్య వెనుక చంద్రబాబు హస్తాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు? రెండు, జగన్పై ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది, అదే కోడికెత్తి కేసు. దీని వెనుక కూడా చంద్రబాబు ఉన్నాడని అన్నారు అప్పట్లో. మరి ఆ చిన్న కేసును జగన్ ఎందుకు ఛేదించలేకపోయాడు ఇన్ని నెలలు? హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తాన్ని ఎందుకు నిరూపించలేకపోయాడు? మూడు, వైఎస్ హత్య వెనుక సోనియాగాంధీ రిలయన్స్ ఉందని అప్పట్లో జగన్ తల్లి చెల్లి ప్రచారం చేశారు కదా, ఇప్పుడు అదే అంబానీ ఎలా కావాల్సిన వ్యక్తి అయిపోయాడు? రాధాకృష్ణ ఎప్పుడూ జగన్ మీద పడి ఏడ్చే పచ్చ క్యారెక్టరే కాబట్టి ఈ ప్రశ్నలు వేశాడని తీసిపారేయకండి. జగన్ను అభిమానించేవాళ్ళు జవాబులు కోరుకునే ప్రశ్నలు ఇవి, బట్ ఇప్పటికీ జవాబులు లేని ప్రశ్నలే ఇవి, ఇక ముందు కూడా.